యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం దేవుని చిత్తం అనే అంశం 28వ భాగం ధ్యానించుకుందాం. గాడ్స్ విల్ ఎపిసోడ్ నంబర్ 28. ఈరోజు ఏంటంటే, ఈ ధనవంతుల విషయంలో యేసు ప్రభు యొక్క అభిప్రాయం ఏంటి అని. ఈ మధ్య దీని గురించి మాట్లాడాలని ప్రేరణ వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఒక సోదరి నాతో మాట్లాడుతుంది, మాకు దేవుడు ఇలా డబ్బు ఇచ్చారు, ఒక ఇల్లు, రెండు ఇండ్లు, మూడు ఇండ్లు, ఇన్ని కార్లు అని. కానీ ఒక్క నిమిషం కూడా ప్రార్థన కానీ దేవుని వాక్యం కానీ ఏదైనా చూశాను, అస్సలు ఏం లేదు. ఎంతసేపు తినాలి, ఏం తినాలి, త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి, ఎంతసేపు శరీరం గురించి అనమాట. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభా, అంటే ఈ లోక ఆస్తులన్నీ ఇస్తే ఆశీర్వాదమా? మీరు సరిగ్గా మీరు నాతో మాట్లాడండి, నేను కూడా ప్రజలతో మాట్లాడాలి ధనం విషయంలో. ఎందుకంటే ఎంతోమంది నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి చాలా చాలా ఆస్తులు లేవు కానీ బాగానే ఉంటున్నారు, దైవ భీతి కలిగి. ప్రభు చెప్పారు, అవును, నేను ఇష్టమైన వాళ్ళకి నేను దైవ భీతినే వాళ్ళకి ఆస్తిగా ఇస్తాను, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించేలాగా చేస్తారు. లూకా సువార్తలో మరి మనం ఒక రెండు మంచి కుటుంబాన్ని చూస్తున్నామండి. ఈ నెల నిజంగా లూకా సువార్త మనం చదువుకోవాలి. ఒకటి జకారియా ఎలిజబెత్ అమ్మలు, ఇంకొకటి మరియ తల్లి జోజప్ప గారు. అంటే రెండు పరిశుద్ధ కుటుంబాలు. ఈ కుటుంబం నుంచి బాప్తిస్మ యోహాను వస్తాడు, ఈ కుటుంబం నుంచి యేసుప్రభు అన్నమాట, ప్రవక్త ఒకరు, దేవుని కుమారు. వీళ్ళని గురించి ఏమని రాయబడింది? లూకా సువార్త అనగానే సుందరమైన సువార్త అండి. ఆ యేసుప్రభు యొక్క కరుణ ఇలా ఒక తేనె పట్టులాగా ప్రవహిస్తుంది. ఒకరోజంతా కూర్చొని చదువుకోండి, ఎంత బాగుంటుంది. నిజంగా క్రిస్మస్ పండుగ అంటే యేసు ప్రభు వాక్యం మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి మన హృదయంలో యేసు ప్రభు జన్మిస్తాడనమాట. అప్పుడు మీరు యేసు ప్రభు కరుణని లోకానికి అందిస్తారు. ఎప్పుడు ఇంతవరకు ఇంకోలాగ చేసుకుంటున్నారు కదా, ఈ లోకానికి సంబంధించి ఇలా తుణాలు వేసుకొని తిని 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 బట్టలు కొనుక్కొని. ఇది ఒక్కసారి దేవుని విధంగా మీరు చేసుకోండి, వాక్యాన్ని ధ్యానించుకొని పునీతులు ఇలా జీవించాలి. ఆగమన కాలం వచ్చిందంటే ఎదురు చూసే కాలం అనమాట. యేసు ప్రభు కొరకు ఎదురు చూసే కాలం, పరలోక నుంచి రాజు వస్తున్నాడు మనం రక్షించడానికి. సో ఆయన నా హృదయంలో పుట్టాలి, నేను ఆహ్వానించాలి అని వాళ్ళు 40 దినాలు ఉపవాసం చేసి హృదయాన్ని శుద్ధి చేసుకొని యేసు ప్రభుని వాళ్ళ హృదయాల్లోకి ఆహ్వానిస్తారు. ఇది దేవుని చిత్తం అన్నమాట. దేవుడు ఆత్మ, మన హృదయం కూడా ఆత్మే కనుక ఆ ఆత్మైన దేవుడు మన ఆత్మలో జన్మించాలన్నమాట. అది అప్పుడు నాకు పుట్టాడు నా హృదయంలో యేసు ప్రభు అని మనం పండుగ చేసుకోవచ్చు అన్నమాట. అయితే సైతాను పండుగ చేసుకునే విధానం ఏంటంటే, ఇక్కడంతా మనమే ఉందాము, తాగడము, తినడము, ధనము, స్వార్థం, అసూయ, దొంగల గుహగా ఇది ఇలాగే ఉంటుంది. సైతాన్ను నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు ఊరికే రంగులేసుకో, చీరలు కొనుక్కో, ఇవి కొనుక్కో, సీసాలు కొనుక్కో. మగవాళ్ళైతే నరకంలో మీటింగ్ పెడతాడనమాట, తాగేవాళ్ళు తాగని, షాపింగ్ చేసేవాళ్ళు చేయని, గోల గోలగా లోపల మనం ఉన్నంతసేపు ఈ లోక సంబంధమైనవన్నమాట. కానీ దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదండి, పరలోకానికి సంబంధించింది. యేసు ప్రభు చెప్తారు పిలాతో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, దేవుడు ఆత్మ పరలోక సంబంధమైనది, పరిశుద్ధమైనది, కరుణ కలిగినది, నీతి రాజ్యం దేవుని రాజ్యం. అది మన హృదయంలో జన్మించాలి, యేసు ప్రభు జన్మించాలన్నమాట. అయితే నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పమని చెప్పారు, అమ్మా పాత నిబంధనలో ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనవి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరికీ, లేదా దావీదు, సొలొమోన్, చాలా రిచ్ కదా, ఈ లోక సంబంధమైన. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని పరలోకం వైపు తిప్పుతున్నాడు, దేవుని రాజ్యంలో
అంటే ఏంటి, దేవుని రాజ్య సూత్రాలు ఏంటి, 8 అష్టభాగ్యాలు నేను మా స్కూల్ పిల్లలకు కూడా చెప్పాను. అందులో 4 దేవునికి మనకి ఉండే సంబంధం, ఇంకో చివరి 4 మనకి పొరుగు వాళ్ళకి, దయామయులు ధన్యులు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, గాడ్ విల్ బి మర్సిఫుల్ టు దెమ్. అంటే తెలుగులో చెప్పాలంటే దయామయులు, దయ కలిగిన వారు, ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని దయని పొందుతారు. ఈ లోకంలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు అనంటే పేదల పట్ల దయ కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళు బ్లెస్డ్ అన్నమాట. ఆస్తిని కలిగి ఉన్నవాళ్ళు కాదు. ఆస్తిని కలిగి ఉంటే నేను చెప్పుకున్నాం కదా యోబులాగా, అది అందరికీ పంచాలన్నమాట దేవుడిది కాబట్టి. అది మదర్ తెరీసా తల్లిలాగా దయ కలిగిన వాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, శాంతి స్థాపకులు, ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు అని పిలువబడతారు. పరిశుద్ధమైన హృదయం కలిగిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని దర్శిస్తారు. ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకంలో బహుమతి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన దయ్యాలకి చెందిన ఆత్మలు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళని హింసిస్తూ ఉంటాయండి. యేసు ప్రభుని ఎట్లా హింసించారో, ఎలా నిరాకరించారో, అలాంటి నిరాకరణ అన్నమాట అది. పర్సిక్యూషన్ చివరి దినాల్లో జరుగుతుందన్నమాట. అయితే నిన్నటి దినాన్ని కూడా మనం చూసాము, మరొకసారి చూద్దాము. అది నేను సరిగ్గా నిన్న చెప్పలేదని నాకు అనిపించింది అన్నమాట. లూకా 12 లోభివాని ఉపమానాన్ని గురించి ప్రభు చెప్తారు. ఇంగ్లీష్లో అయితే పారబుల్ ఆఫ్ అ రిచ్ ఫూల్, పారబుల్ ఆఫ్ అ రిచ్ ఫూల్ అంటే ధనవంతుడైన ఫూల్ అన్నమాట. అవివేకి ఎవరు అనంటే చెప్తున్నారనమాట. ఒక ఆయన వచ్చి చెప్తాడు, మా అన్నయ్యకి చెప్పరా ప్రభా, మా నాన్న ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయమని. అప్పుడు ప్రభు అంటారు, ఎవరు నన్ను మీకు తీర్పరిగా ఉంచారు? తీర్పు చేయడానికి ఆయన రాలేదు. ఫస్ట్ టైం ఆయన రక్షణను గురించి చెప్పడానికి వచ్చాడు, పాపాలను క్షమించడానికి, రక్షణ ఇవ్వడానికి, సిలువలో మరణించడానికి. చెప్పి మీరు ఎలాంటి లోభంను కూడా గురి కాకండి, ధనాశకి గురి కాకండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగరూకులై ఉండండి అని చెప్పి ఒక వ్యక్తి, ఇదో చాలా ధనం ఉంది, ఒక లోభి. లోభి అంటే ధనాన్ని ప్రేమించాడు, హృదయం ఎప్పుడు ధనం ధనం ధనమే. వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. ధనం, ఈ పొలం కొనాలి, అది కొనాలి, ఈ ల్యాండ్స్ కొనాలి, లేకపోతే ఇవి చేయించుకోవాలి, ఇది. సైతాను మీటింగ్ పెట్టినప్పుడు, నేను ఇక్కడ వస్తున్నప్పుడు కారులో ధ్యానిస్తూ ఉంటే, మరి ఈ యొక్క ఆలోచన అన్నమాట, సైతాన్ మీటింగ్ పెట్టి పిశాచులకి, ఈ లోకం ఎట్లా ఉంది, మీరు ఎంతమందిని సంపాదించారు, ఏ వల వేస్తే ఎక్కువ మంది మీకు దొరుకుతున్నారు అని సైతాను అడిగినప్పుడు పిశాచులు చెప్తున్నాయంట, ధనాశ అనే వల వేస్తే చాలామంది దొరుకుతున్నారు సార్ అని చెప్పారు. ఇంకా ఏం వల వేస్తే దొరుకు, సినిమాలన్నీ వల వేసామనుకోండి, ఓ ఇంకా ఇండియాలో అయితే ఇంకంతే. ఇంకా ఏం వలలు వేస్తే దొరుకుతున్నారు, త్రాగుడు, అబ్బా త్రాగుడు వల వేసామా, ఇంకా అంతే. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఇంకా ఏం వలలు వేయచ్చు, వాళ్ళకి వల వేయాలంటే వాళ్ళ ధనం, సొమ్ములు సొమ్ములు ఇది. ఇంకా తిండి అందరికీ అన్నమాట, అబ్బా హోటల్స్ ఎంత తిండి 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 పోతు దయ్యం అన్నమాట, ఎప్పుడు తిండి. ఇంతకుముందు నేను చూడలేదండి, కొంచెం 10 వెనక్కి వెళ్తే హైదరాబాద్లో కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 38 ఇయర్స్ 40 ఇయర్స్ కావచ్చు, నా చదువు 10th తర్వాత ఇక్కడ వచ్చేసాను. ఈ గోల్డ్ షాప్స్ కానీ, ఇన్ని హోటల్స్ కానీ, ఇన్ని బార్స్ కానీ చూడలేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు హోటల్స్, హోటల్ ప్రక్కన హాస్పిటల్ అన్నమాట, లేకపోతే గోల్డ్ షాప్స్, లేకపోతే ఇట్లా ఈ బట్టల షాప్స్, బార్లు మూసేసుంటే కూడా అట్లా కొంటుంటారనమాట. అప్పుడు సైతాన్ చెప్తున్నాడు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎవరికి ఏ వల వేస్తే మీకు దొరుకుతుందో ఆత్మ, ఆ వల వేసేయండి, ధనాష్ అంటే ధనవాష్, లేకపోతే త్రాగుడు అంటే త్రాగుడికి వేసేసేయండి, లేకపోతే ఇంకా వ్యభిచారం అంటే వ్యభిచారానికి వెయ్యండి, తిండిపోతే ఆత్మ అంటే తిండిపోతా, ఏదో ఒక వల వేసి పట్టుకొని నరకం నిండేలాగా చూడండి. చివరి రోజులు ధనానికేనండి పడిపోతుందని తెస్సలోనికాలో పౌలు రాస్తాడనమాట. సంఘము పడిపోయేది ధనానికని,
ధనం సంపాదించడము ఒక దాహంలాగా మనకు ఉండకూడదు. అది చాలా భయంకరమైనది అన్నమాట. యేసుప్రభు చెప్తున్నాడు, ఆ లోభి ఏమనుకుంటున్నాడంట, ఓ నా ప్రాణమా, చాలా ఇంకా చాలా సంవత్సరాలకు కావాల్సినంత ధాన్యం నీకుంది, కొట్లు పడగొట్టి చాలా ధాన్యం పండింది, కొట్లు పడగొట్టి పెద్దగా చేసుకొని అన్నీ నింపేసుకున్నాడు అన్నమాట. నింపేసుకొని ఓ నా ప్రాణమా అను తిని త్రాగి ఆనందించు. ఏం చెప్పుకుంటున్నాడు, తిను త్రాగు ఆనందించు, నీకు ఎంత ఎన్ని సంవత్సరాలకి సరిపడేది ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈ శరీర వాంఛలకి మనము బానిస అయిపోతామో సైతాన్ పట్టేస్తాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు తెలుసా, పాములు బాగా తిన్నాయనుకోండి అప్పుడు వాటి కంటికి పొరలు వచ్చేస్తాయంట, క్రొవ్వు అన్నమాట. పొరలు వచ్చేసి ఏం కనబడదండి. అప్పుడు ఆ టైంలో వచ్చి కొడితే ఇంకా చచ్చిపోతుందన్నమాట పాము, ఎందుకంటే కనబడట్లేదు, కర్ర తీసుకొని ఒకరు వస్తున్నారని చెప్పి. అందుకని ఆ పాము నాకు కొంచెం పొరలు వచ్చాయి కనబడట్లేదు అనగానే ఏం చేస్తుందంట, ముళ్ళున్న చోటికి వెళ్ళి ముళ్ళల్లో ఇట్లా గుచ్చుకుంటుందంట. గుచ్చుకున్నప్పుడు ఆ స్కిన్ లోపలికి పోతుంది కదా, మెల్లగా ఇట్లా బయటకు వచ్చేస్తుందన్నమాట. మోల్టింగ్ అంటారు చూడండి, అంటే ఆ బయట స్కిన్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ కళ్ళు సరిగ్గా అవుతాయి అన్నమాట. సైతాను చూస్తాడు ఎప్పుడు ఎవరి కంటికి పొరలు వచ్చేసాయి, ధనాశ అనే పొర కొట్టేసేయాలి, ఎవరికి సీసాలు త్రాగే పొరలు వచ్చాయి కొట్టేసేయాలి, ఎట్లా కొట్టే తిండి పోతు దయ్యం ఎవరిలో వచ్చింది కొట్టేసేయాలి. ఎప్పుడు 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 సైతాన్లా సింహంలాగా వాడు గర్జిస్తూ ఉన్నాడనమాట. జాగ్రత్తగా ఉండాలి ధనాశకి. ఎంతమంది, ఎందుకంటే ధనాశ సర్వ అనర్థాలకి మూలమని బైబుల్ గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నారన్నమాట. చాలా 1 తిమోతి 6:10 చెప్తున్నాడు, లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ఇవిల్ అన్నమాట. ధనము మనకి ఉండొచ్చు కానీ అది మనల్ని రూల్ చేయకూడదు. పరలోకంలో వీధులు ఉంటాయి, స్ట్రీట్స్, బంగారు వీధుల మీద లో మనం నడుస్తుంటాం, అంటే మన పాదాల క్రింద ఉంటుంది, మన తల మీద ఉండకూడదు ఎప్పుడూ కూడా. మన తలంతా కూడా దేవుని వాక్యంతో, యేసు ప్రభుతో, ఎలా ప్రభు చెప్పినట్లు నేను జీవించాలి, ఎలా అందరినీ దేవునికి కనెక్ట్ చేయాలి, అందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలి, ఆ దాని మీద ఉండాలి ధ్యాస అన్నమాట. ఎట్టి లోభానికి గురి కావద్దు, లోభమునకు గురి కావద్దు అని చెప్తున్నాడు. ఆయన కొట్లు పడగొట్టి అంతా ధాన్యం నింపుకొని ఓన ప్రాణమ తిని తాగి ఆనందించు, ఈ రెండే ఆలోచనలు అన్నమాట. తినాలి, త్రాగాలి, ఆనందించాలన్నమాట. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, అంతా గమనిస్తూ ఉన్నారు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణం నేను తీసేస్తా, అప్పుడు నువ్వు కూడబెట్టిన ధనం ఎవరికి చెందుతుంది, ఈ ధనం నువ్వు ఉంచుకో, నీవన్నీ నువ్వు ఉంచుకో, నీలో ప్రాణం ఉంది ఊపిరి అది నేను తీసేసుకుంటా. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఈ లోకంలో తన కొరకు ధనాన్ని సంపాదించుకునే వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటుంది, వారు దేవుని దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, దేవుని దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఈ లోకంలో ఏది గొప్పగా అనిపిస్తుందో మనుషులకి అది దేవునికి అసహ్యంగా ఉంటుందంట. నిన్న చెప్పాను, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మని కలిగి ఉండి పరిశుద్ధాత్మ నడిపించబడినట్లుగా నడిపించబడుతూ ఇది చేయి ఇది చేయి చెప్తారు. పరిశుద్ధాత్మ వస్తే పేదవాళ్ళకి సాయం చేయండి, పరిశుద్ధంగా జీవించండి, దేవుని చిత్తం మీద ఇది చేయాలి ప్రతిరోజు, అలా మనల్ని క్రీస్తు రూపంలోనికి మారుస్తూ ఉంటారు. పునీతుల జీవితాలు అన్నమాట. అందుకే మనం చదువుతూ ఉండాలి. పాపాన్ని ద్వేషిస్తారండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పాపం కూడా చేయలేక చేయరు వాళ్ళు, అసలు చాలా బాధపడతారు. ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ, సెయింట్ క్లేర్ అన్నమాట తన శిష్యురాలు, ఆమె చాలా అందంగా ఉంటుంది, ఆమె కూడా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ కూడా తన ధనవంత పేదలకు ఇచ్చి ప్రభు కోసం జీవితాన్ని సమర్పించుకుంటాడు. ఆయనను చూసి ఇన్స్పైర్ అవుతారు చాలామంది, అందులో ఈమె కూడా ఉంటుంది. అయితే ఆమెను చూసినప్పుడు ఒక పాపపు ఆలోచన ఆయనకు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వెంటనే, అబ్బా ప్రభా ఎంత పాపపు ఆలోచన నాకు వచ్చిందా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆలోచనని బట్టి నన్ను క్షమించు ప్రభా అని ఆ గుహలో సిలువ ముందు ఆయన కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారంట ఆయనతో, నీ పాపపు ఆలోచన యేసు ప్రభుని ఎంత బాధ పెట్టిందో చూపించనాను అని చెప్పి యేసు ప్రభు తలలో ముళ్ళు దిగబడుతుంది, అది కంటిలో నుంచి వస్తుంది,
అక్కడ రక్తం కారుతుంది అన్నమాట. ఇంతగా ఆయనని బాధ పెడుతుంది. అప్పుడు ఆయన చాలా ఏడుస్తాడు, ఇంత బాధ పెట్టాను ఆ యేసు ప్రభు నేను అని చెప్పి ఆయన తలలో ఇట్లా ముళ్ళు దిగబడిందని ఆ గుహ నుంచి ముందుకు వచ్చి, ముందు కొన్ని గులాబీ చెట్లు ఉంటాయన్నమాట, ఆ చెట్లని లాగేసి దాన్ని ఒక బెడ్లాగా చేసి వాటి మీద ఆయన దొర్లుతాడనమాట, ఆ ముళ్ళన్నీ తనలో గుచ్చుకొని ప్రాయశ్చిత్తం చేయాలని. ఎంత అదండి, అది బ్లెస్డ్నెస్ అంటే. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన పాపం గురించి మనకి చెప్తాడండి. యోహాన్ 16:13లో యేసు ప్రభు చెప్తాడు, ఆయన వచ్చినప్పుడు పాపం ఏంటి అని మీకు చెప్తాడు, నీతిని గురించి చెప్తాడు, అలాగే ఆయన నన్ను మహిమపరుస్తాడు, తీర్పుని గురించి చెప్తాడు, పాపం గురించి, నీతిని గురించి, తీర్పు ఎలా ఉంటుందని చెప్తాడు. ఏది పాపము చెప్తాడండి. నేను ఒకసారి వ్యభిచారం ఇలా పాపపు బొమ్మలు చూస్తున్నారు ఏం చెప్పాలి ప్రభు అని అంటే, అప్పుడు ప్రభు చెప్పారు, ఒక దర్శనాన్ని చూపించారు లోపల పరిశుద్ధాత్మని చూపిస్తూ, ఈ పాపం కళ్ళతో చూసినప్పుడు లోపల పరిశుద్ధాత్మని పౌరంలాగా చూపించి యాసిడ్ పోస్తుంటే ఆ పౌరం ఇట్లా కొట్టుకొని కొట్టుకొని అరుస్తుంది బాధతో, అంత బాధ పెడుతున్నారు ఈ పాపం చూసినప్పుడు. అసలు పాపం అనిపిస్తుందా? నేను చూశానండి ఒకసారి, సండే చర్చి నుంచి వచ్చి టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు, అక్కడ వాక్యం వినొచ్చి రాగానే భయంకరమైన, పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఎవ్వరూ చూడరు, ఎందుకంటే భయంకరమైన పాపం అది, చాలా భయంకరమైన, తెలుసుకోవాలి. పరిశుద్ధంగా జీవించడము అదండి బ్లెస్డ్నెస్, అది రిచ్నెస్ అంటే. మన ధనం ఏంటంటే పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మని కలిగి ఉండి రోజు క్రీస్తు రూపంలోనికి మారడం, పాపాన్ని ద్వేషించడం అనమాట. సెయింట్ అగస్టిన్ 33.5 సంవత్సరాల వరకు ఆయన కూడా చీకటిలో ఉంటారు, పరిశుద్ధాత్మ లేడు ఆయనలో అనమాట. అయితే వాళ్ళ మమ్మీ ప్రార్థన చేస్తుంది, మోనికా తల్లి ఆయన కొరకు దాదాపు 16 సంవత్సరాలు ప్రార్థిస్తుంది ఆయనకి, 17 నుంచి 33 వచ్చే వరకు. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ అమ్మ కన్నీటి ప్రార్థన పైకి వెళ్ళి అక్కడి నుంచి దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మని అగస్టిన్ గారికి ఇచ్చినప్పుడు ఆయన పాపస్థితిని తెలుసుకుంటాడు. అంతకుముందు ఒక స్త్రీతో ఉంటూ ఒక కొడుకుని కంటాడు అనమాట, కానీ ఆ పాపస్థితిని తెలుసుకొని పశ్చాత్తాపడి ఏడుస్తాడు, అయ్యో హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో ది లార్డ్, ఎంత ఆలస్యంగా నేను తెలుసుకున్నాను ప్రభు అని ఏడుస్తాడు. ఆ తర్వాత ఆయన దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇస్తారంటే పరలోక జ్ఞానం, ఆయన చాలా బుక్స్ రాస్తాడండి, మై కన్ఫెషన్స్ అని కూడా రాస్తాడు, ఇంకొకటి సిటీ ఆఫ్ గాడ్ అండ్ సిటీ ఆఫ్ మ్యాన్, ఒక్కటే పుస్తకం 24 వాల్యూమ్స్ అన్నమాట. సిటీ ఆఫ్ గాడ్ అంటే పరలోకం, సిటీ ఆఫ్ మ్యాన్ అంటే ఈ భూమి, ఈ భూమి చెత్త, ఇది మనది కాదు, ఇది సైతాన్కి చెందింది, దీంట్లో దీంతో ఆ సైతాన్తో కానీ దీనికి వాడికి సంబంధించిన దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. యేసుప్రభు అంటారు ఈ లోకాధిపతి వస్తున్నాడు కానీ వానికి నా మీద ఎట్టి అధికారము లేదు, వాడి ఆస్తి మనలో ఉంటే వాడికి అధికారం ఉంటుంది. ఈ లోక ధనము, అబద్ధాలు, త్రాగుడు, వ్యభిచారము, పాపమే అయినవంతా వాడిదే, వాడు పాపి కదా, వాడి ఆస్తి ఇక్కడ ఉంటే వాడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడుంటే ఇక్కడ కూర్చుంటాడు, కానీ దేవుడే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే దేవుడే మనలో ఉంటాడు, వాడు మన కాళ్ళ కింద ఉంటాడనమాట. ఆ తర్వాత ఆయన బిషప్ అయిన తర్వాత ఒకసారి సువార్త బోధించి ఆయన వస్తూ ఉంటే పాత ప్రియురాలు ఆయనను చూస్తుందంట, చూసి అగస్టిన్ అగస్టిన్ అంటుందంట అని, ఆ ఓ అగస్టిన్ అంటే ఆయన ఎవరమ్మను అని అంటే, నేను నీ ప్రియురాల్ని, ఐఎమ్ దట్ ఓల్డ్ బిలవడ్ ఆఫ్ యువర్స్ అని అంటే, మేబీ యు ఆర్ దట్ ఓల్డ్ బిలవడ్ బట్ ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ లవర్, ఓ ముళ్ళ కంప అని పరిగెత్తుకొని పారిపోతాడంట. సర్పము నుండి వలే పాపం నుంచి మీరు దూరంగా పరిగెత్తండి, ఫ్లీ ఫ్రమ్ ఫానికేషన్ అంటాడనమాట. కొలసి 3:5లో పౌలు చెప్తాడు, అంతకుముందు ఆమెతోనే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు పరిగెత్తుతున్నాడు, ఏంటి ఆయనలో వచ్చిన మార్పు, పరిశుద్ధాత్మ లేడు అప్పుడు ఆయనలో, ఆయన చీకటి పనులు చేస్తున్నాడు కానీ అది చీకటి అని తెలియట్లేదు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ముళ్ళ కంప అని చెప్పి పరిగెత్తుతాడు. మేబీ యు ఆర్ దట్ ఓల్డ్ వన్ బట్ ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ అగస్టిన్, దట్ ఓల్డ్ అగస్టిన్ డైడ్ అని చెప్పాడు. ఈ చేంజ్ అండి రావాలి ఆగమన కాలంలో, పాపం అంటే ఏంటో తెలుసుకొని దాన్ని ద్వేషించాలి,
సీసాలు తాగుతూ ఇది పాపం అని తెలియట్లేదు, సినిమాలు చూస్తూ పాపం అని తెలియడం లేదు. ఎన్ని రోజులు మనం అట్లా చీకటిలో ఉంటాం? పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండడమే, దేవుని వాక్యం ప్రకారం జీవించడమే ఆస్తి, అదే మన ఆస్తి అన్నమాట. యేసు ప్రభు నూతన నిబంధనలో ముగ్గురు ధనవంతులను గురించి చెప్తారు. ఒకరు లూకాస్ వార్తలో ధనికుడు లాజర్. అప్పుడు ధనికుడు ఎలా ఉన్నాడంట, పట్టు వస్త్రాలని ధరించి ఆయన రోజు తింటూ త్రాగుతూ విందులతో గడుపుతూ ఉన్నాడనమాట. చూడండి, తన ధనాన్ని తను విందులు వినోదాలు చేస్తూ ఉన్నాడు. అదే ఇంటి వాకిట, అతని ఇంటి వాకిట. లాజరు ఉన్నాడు, ఒంటి నిండా పుండ్లు, కుక్కలు నాకుతున్నాయి. ఆ పుండ్లని అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఈయన తిన్న తర్వాత ఎంగిలి మెతుకులు ఊడ్చుతారు కదా, ఊడ్చి పని వాళ్ళు బయటపడేస్తే అవి తినాలని అనమాట. అలా ఉన్నాడు. ఆ ఇంటి వాకిట ఉన్నాడంటే కనబడతాడు కదా, కానీ ఈయనకేం పట్టింపు లేదనమాట. ఆయన తినాలి, ఆయన త్రాగాలి, ఆయన ధరించుకోవాలి. ఆ తర్వాత ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ నిరుపేద లాజర్ని దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాం ఓడిలోనికి చేర్చారు. పరదేశ్ అనమాట, పారడైస్. అప్పుడు ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు పిశాచులు అతన్ని క్రింద నరకంలోనికి తీసుకెళ్ళాయి. అక్కడ క్రింద నరకంలో మంటల్లో కాలిపోతున్నాడు ధనవంతుడు. ఇది యేసు ప్రభు చెప్పిందనమాట. అప్పుడు ఆయన మంటల్లో కాలిపోతూ పైకి చూస్తే అబ్రహాం ఓడిలో చాలా కంఫర్ట్ పొందుతూ ఉన్నాడు లాజరు. కనుక్కుంటాడు, అబ్రహాంని కూడా కనుక్కుంటాడు, తండ్రి అబ్రహామా నేను ఈ మంటల్లో మాడిపోతున్నాను, ఆ లాజరు తన కొనవేలు నీటిలో ముంచి ఒక్క చుక్క నీళ్లు పంపించవా. అప్పుడు అబ్రహాం అంటారు, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఎంత నువ్వు సంతోషంగా సుఖంగా ఆనందిస్తున్నప్పుడు లాజర్ ఎన్ని కష్టాలు పడ్డాడు కదా, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, లాజరు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. అయినా ఇక్కడికి ఈ నరకానికి ఈ పరదేశ్కి మధ్యలో పెద్ద అగాధం ఉంది, ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి లేదు అని చెప్తాడు. అయితే నాకు భూలోకంలో ఐదుగురు సోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నా దగ్గర నరకానికి రాకుండా ఉండడానికి లాజర్ని పంపించి, ఎందుకంటే లాజర్ తెలుసు వాళ్ళకి, పంపించి చెప్తే ఇదిగో ఇక్కడ మీ అన్నయ్య నరకంలో ఉన్నాడంటే వాళ్ళు మారుతారు. అప్పుడు అబ్రహాం అంటాడు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే మారని వాళ్ళు ఇట్లా మృతుల్లోంచి ఒకరు వెళ్ళినా కూడా మారరు అని చెప్పి చెప్తాడనమాట. చూడండి, స్థలాలు మారిపోయినాయి. క్రింద ఉన్న లాజర్ పైకి వెళ్ళాడు, ధనముంది అని తింటూ త్రాగుతూ పట్టు వస్త్రాలు వేసుకుంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన నరకంలోకి వెళ్ళాడు? నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అన్నారు ప్రభు. కొంచెం అన్నం పెట్టచ్చు కదా, కొద్దిగా దయ చూపించుంటే అప్పుడు లాజర్ రికమెండ్ చేసేవాడు కదా, ఈయన నాకు అన్నం పెట్టాడు అని రికమెండ్ చేసేవాడు. నేను మా స్కూల్లో సెమీ క్రిస్మస్ మెసేజ్ ఇవ్వడానికి వెళ్తే ఒక సార్ వచ్చి చెప్తున్నారు, నేను ఇలాగే చెప్పాను, పేదవాళ్ళకి సాయం చేయాలి, క్రిస్మస్ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్తుంటే, మేడం ఇదిగో అని ఒక గొప్ప సెయింట్ రాసిందనమాట, మన హెవెన్కి వెళ్ళాలంటే మనకు ఒక రికమెండేషన్ లెటర్ ఉండాలంట, ఒక పేదవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మాకు సహాయం చేశారు అని చెప్పి చూపించాడనమాట. అది కూడా మన సంతోషం కోసం ఇవ్వకూడదు మేడం, వాళ్ళు దే డిజర్వ్ ఇట్ అని ఇవ్వాలి, నా తోటి సోదరులు అని ఇవ్వాలి అని చెప్తున్నారు. చూడండి, ఒక ధనవంతుడు తన ధనం అనుకున్నాడు, పేదలతో పంచుకోలేదు, కనుక నరకానికి వెళ్ళాడు. రెండో ధనవంతుడిని గురించి మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్తూ ఉన్నారనమాట. 19వ అధ్యాయంలో ధనవంతుడైన యువకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి, నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి సరే చెప్తారు. 10 ఆజ్ఞలు పాటించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అత్తె చేయకూడదు, వ్యభిచరించొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఇది యాడ్ చేస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనది. ప్రేమ చూపించినందుకే ధనికుడు నరకానికి వెళ్ళాడండి. ధనికుడు లేకపోతే వ్యభిచారము, త్రాగుడు, దొంగతనాలు చేయలే, కానీ తోటి వాళ్ళ పట్ల దయ చూపించలేదన్నమాట. మరి ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభు అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఇంకొక్కటి మిగిలిందయ్యా, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకి నువ్వు దానం చేసిరా, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది.
నేను పేదలకు ఇచ్చిందంతా పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో వేయబడుతుంది అని చెప్తే ఆయనకి చాలా ధనం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాడు, చేయలేక వెళ్ళిపోతాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం, ఒంటె సూది బెజ్జంలో దూరుట కంటే అది చాలా సులభం ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట. అట్లా అయితే ఎవరు ప్రభు రక్షించబడతారంటే, మనుషులకి అసాధ్యమైంది దేవునికి సాధ్యం అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది సాధ్యమని చెప్తారు. అప్పుడు పేతురు అంటాడు, మరి అట్లా అవుతే మేము అన్నీ విడిచిపెట్టుకున్నాం కదా ప్రభు, ఏం మొత్తం విడిచిపెట్టుకున్నాం నీకోసం, భార్య పిల్లలు ఇల్లు పడవ వడ వలలు అన్నీ కూడా. అంటే నా నిమిత్తము ఎవరైతే తన భార్యని పిల్లల్ని తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు భూములు అన్ని ఆస్తులు విడిచిపెట్టుకుంటారో వాళ్ళు ఈ లోకంలో 100 అంతలు పొంది పరలోకంలో నిత్య జీవానికి వారసులు అవుతారు. నా కొరకు మీరు ఇవన్నీ పోగొట్టుకున్నారు 12 మంది శిష్యులతో చెప్తారు. అప్పుడు పునరుత్థాన సమయంలో నేను తీర్పు తీర్చేటప్పుడు నాతో పాటు మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయిల్ ప్రజలకి తీర్పు తీరుస్తారు. ఇదండి ధనం అన్నమాట. ఈ వీళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. చూడండి, ఒక ఆయన నరకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు, ఇంకొక ఆయన ఏమైపోయాడు వెనక్కి వెళ్ళిపోయాడు. మూడో ధనవంతులు ఎవరంటే లూకాసు వార్తలో 19వ అధ్యాయం అనమాట. యేసు ప్రభు ఆయన మరణానికి ముందు ఎరుషలేంకి వస్తూ ఉంటే, ముందు అక్కడ ఎరికో ఉంటుంది యోర్దాన్ తర్వాత, అక్కడ ఎరికో పట్టణానికి ఆయన వస్తుంటే అందరూ చూస్తున్నారు యేసు ప్రభుని చూడాలని. అప్పుడు జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిచెస్ట్ పర్సన్ అనమాట, ఎరికోలో రిచెస్ట్ పర్సన్కి ఈరోజు చూడండి యేసుప్రభుని చూడాలని కోరిక కలిగింది. అంటే పరిశుద్ధాత్మ వస్తే తప్ప యేసుప్రభుని గురించి కోరిక రాదు. అందుకే మీరు రోజు అడగండి పరిశుద్ధాత్మతో నింపండి అని, అప్పుడు ఆయన అన్నీ చూసుకుంటాడనమాట. యేసుప్రభుని చూడాలని కోరిక కలిగి ఆయన కూడా వచ్చి నిలబడతాడు. కానీ పొట్టివాడు కాబట్టి చెట్టు ఎక్కి కూర్చొని ప్రభుని చూస్తున్నాడు చూస్తున్నాడు. ఎంత సంతోషం, యేసుప్రభు కూడా పైకి చూసి జక్కయ్యా తొందరగా కిందికి దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండదలిచాను. ఎంత ధన్యత అండి యేసుప్రభుని కలిగి ఉండడం. ఆయనే మనకు ఆస్తిగా ఉండాలి, ఇంకే మట్టి ఆస్తి ఉండకూడదు, సైతానికి చెందింది ఏది ఉండకూడదు అన్నమాట. అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యేసుప్రభు సన్నిధిలో అంటే పరిశుద్ధాత్మ ఆయనను తాకింది. తాకగానే మొదటి మార్పు ఏంటంటే, నా ఆస్తి అమ్మి పేదలకి సగం ఇచ్చేస్తాను. అలాగే చూస్తారు ప్రభు, నేను ఎవరి దగ్గర అన్యాయం చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇస్తాను. అప్పుడు ప్రభు అంటారు, చెక్కయ్య నేడి ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయ్యనా ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, రక్షణ పరలోకంలో చెక్కయ్య పేరు, ఇంటికంటే భార్య పిల్లలు అందరికీ రక్షణ అన్నమాట. మనం చూడండి, ధనం ఉంది కానీ ఇప్పటి వరకు ఇలా ఉన్నాడు, యేసు ప్రభు రాగానే పేదలకి ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఎవరి దగ్గర అన్యాయం చేసి తీసుకున్నాడో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే అన్యాయం చేసేవాళ్ళు పరలోకానికి రారు కదా, పరిహారం చెల్లించే వాళ్ళే వస్తారన్నమాట. సో ఈ విధమైన మార్పు మనలో రావాలి. ఆగమన కాలంలో యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు జక్కయ్యలో వచ్చిన మార్పు మనలో వస్తుందన్నమాట. యోబుని చూసాం నిన్న, అలా ఇలా మనం జీవించాలి. డబ్బు ఆయనదే కాబట్టి ఆయనను అడగాలి ఏం చేయాలి ప్రభా అని. ఆయన చెప్తారు, నేను కూడా అడుగుతాను ప్రతి చిన్నది, ఇది నాది కాదు నీదే ప్రభా, నేనేం చేయాలి. అప్పుడు ఆయన ప్రతిరోజు చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ధనం ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని ప్రేమించకూడదు, దాన్ని మీ చిత్త ప్రకారం మేము వాడాలి. మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. జక్కయ్యలో వచ్చిన మార్పు మాలో వచ్చేటట్లు సాయం చేయండి. ఆ లాజరు ధనికుడు నరకంలో కాలుతున్నాడు, పొరుగు వాళ్ళని పేద లాజర్ని ఆయన కనికరించలేదు ప్రభా, కానీ మేము అలా ఉండకూడదు. వెనక్కి తిరిగి వెళ్ళాడు యువకుడైన ధనికుడు, అలా కూడా ఉండకూడదు. కానీ ప్రభా, నైనా మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించి మా హృదయంలో మార్పు రావాలి, ధనం బదులు మిమ్మల్ని ప్రేమించాలి ప్రభా. అయ్యా, మేము ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళుగా ఉండకూడదు, ఒకవేళ చేసి ఉంటే వాళ్ళకి తిరిగి 4 రెట్లు ఇవ్వడానికి మాకు కృప దయచేయండి. యోబులాగా పేదలతో పంచుకునే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోబులాగా దేవుని మహిమ కొరకు, అలాగే జక్కయ్యలాగా దేవుని మహిమ కొరకు దేవుడిచ్చిన ధనాన్ని వాడడానికి
పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి కృపని దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.